సో అంటే సింగర్గా ఈవెన్ రెహమాన్ గారు మ్యూజిక్లో పాడడం అది చాలా పాపులర్ అవడం, ఇలా ఉన్న టైంలో ఇంకా సింగర్గానే ట్రై చేయకుండా ఎప్పుడు మ్యూజిక్ డైరెక్షన్? నేను యాక్చువల్గా సింగర్గా ట్రై చేసిన చాలా తక్కువండి. నన్ను మాక్సిమం సౌండ్ ఇంజనీర్ ద్వారా లేకపోతే ఇంకో ద్వారా అలా పిలవటమే నన్ను ఎక్కువ. సౌండ్ ఇంజనీర్ సార్ అబ్బాయి బాగా బాగుంటుంది వాయిస్, మీరు రండి చెప్తాను ఒకసారి అబ్బాయి చూడండి మీకు ఫిల్ అయిపోతాయండి అలా పిలిచారు నన్ను ఎక్కువ. సో సింగర్స్ ఉన్నాక కూడా పీపుల్ యూస్ టు కాల్ మీ విత్ సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నావు ఎక్కువ పిలిచేవాళ్ళు. ఐ టు గో, ఐ టు సిట్ విత్ దమ్, ఐ టు గో సమ్ సౌండ్స్, ఏదో కొత్త సౌండ్స్ ఇవ్వాలి అనే అలాగా వాళ్ళకి ఒక డిఫరెంట్ వాయిస్ కావాలి, ఒక డిఫరెంట్ ప్లాన్ చేయాలంటే అబ్బాయిని పిలవండి సార్ బాగుంటుంది అలా నన్ను మాక్సిమం పిలిచేవాడు డిఫరెంట్. దీనికోసం మీరైతే సీరియస్గా తీసుకోలేదు? నేను సీరియస్ తీసుకోలేదు. ఐ యూస్ టు గో, నాకేం మ్యూజిక్ ఉండే చాలు ఎక్కడన్నా గో సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్పీకర్స్, ఐ జస్ట్ ఎంజాయ్ దట్ వే స్టైల్, ఓ జస్ట్ గో అండ్ బాగా ఎంజాయ్ చేసేవాడిని. తర్వాత బ్యాక్ మా ఫాదర్ నేను కూడా జస్ట్ లైక్ ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం. ఏదో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, ఏదో ఇష్టానికి ఎవరు లేరు. ఇప్పుడు నేను మా మదర్ మా సిస్టర్ దగ్గర ఉండేవాళ్ళు,